हाय एवरीवन, वेलकम टू आरएस अकाडमी, दिस इज सुनील। ఈ వీడియో సెషన్ లో మనం నీతి ఆయోగ్ కోసం క్లియర్ గా చూడబోతున్నాము. అండ్ దీనికన్నా ముందు ఎక్స్ప్లెనేషన్ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాం, ఖచ్చితంగా క్లిక్ చేసి ఉండి అది మీ ప్రిపరేషన్ కి చాలా హెల్ప్ అవుతాయి స్టూడెంట్స్. అండ్ మీకు ఇంకేం టాపిక్స్ కావాలో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, మా వీళ్ళంత వరకు అవి మీకు అందించడానికి అయితే మేము ట్రై చేస్తాం. సో టాపిక్ లోకి వెళ్దాం, నీతి ఆయోగ్. సో నీతి అంటే ఏంటి? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సో ఎన్ ఫర్ నేషనల్, ఐ ఫర్ ఇన్స్టిట్యూట్, టీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్, ఐ ఫర్ ఇండియా. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఎ సబ్స్టిట్యూట్ ఫర్ ప్లానింగ్ కమిషన్. సో నీతి ఆయోగ్ కన్నా ముందు ప్లానింగ్ కమిషన్ ఉండేది. సో ఆ ప్లానింగ్ కమిషన్ రీప్లేస్ చేస్తూ, సబ్స్టిట్యూట్ చేస్తూ వచ్చిందే ఈ నీతి ఆయోగ్. ఆన్ January 1, 2015, ఎప్పుడు వచ్చింది? January 1, 2015 ప్లానింగ్ కమిషన్ రీప్లేస్ చేస్తూ నీతి ఆయోగ్ రావడం జరిగింది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సో ఆ రోజు ప్లానింగ్ కమిషన్ పక్కకు వెళ్ళిపోయింది, దాని ప్లేస్లో నీతి ఆయోగ్ అయితే వచ్చింది. సో నెక్స్ట్, నీతి ఆయోగ్ ఈజ్ ఎ న్యూ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా విచ్ ఈస్ సెటప్ టు గివ్ డైరెక్షనల్, స్ట్రాటజికల్ అండ్ క్రిటికల్ ఇన్పుట్స్ టు డెవలప్మెంట్ ప్రాసెస్. సో మన దేశం ఎదగడానికి రాష్ట్రాల వారీగా ఉండొచ్చు, దేశానికి ఉండొచ్చు, ఒక స్ట్రాటజికల్ మేనర్లో డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించిన పాలసీస్ని అందించడానికే ఈ నీతి ఆయోగ్ అనేది రావడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే, జస్ట్ పాలసీస్ ఇస్తుంది తప్పించి ఫండ్స్ ఇచ్చే హక్కు రైట్ దీనికి లేదు, జస్ట్ అడ్వైస్ మాత్రం ఇవ్వగలుగుతుంది. కానీ ఇక్కడ ఫండ్స్ ట్రాన్స్ఫరింగ్ నీతి ఆయోగ్ చేతిలో అయితే లేదు. అది చూసుకుంటే ఇక్కడ నీతి ఆయోగ్ ఎయిమ్స్ టు మోడిఫై ద వన్ వే సెంటర్ టు ఫ్లో ఆఫ్ పాలసీ విత్ కోఆపరేటివ్ ఫెడరలిజం. ఇట్ ఫార్ములేట్స్ పాలసీస్ బట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ది పవర్ టు జనరేట్ సెంట్రల్ ఫండ్స్ టు స్టేట్. ఎక్కడా కూడా కేంద్రం అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి ఫండ్ ట్రాన్స్ఫర్ చేసే హక్కు దీనికి లేదు. కేవలం ఏంటంటే ఈ స్టేట్కి ఇంత ఇస్తే బాగుంటుంది, ఈ స్టేట్కి ఇది ప్రాసెస్ చేస్తే బాగుంటుంది అని కేవలం అడ్వైజ్ సజెషన్ మాత్రమే నీతి ఆయోగ్ ఇవ్వగలుగుతుంది తప్ప ఎక్కడా కూడా ఫండ్స్ విషయంలో డెసిషన్ మేకర్ కాదు. అండ్ ఇది ఏంటంటే ఒక హెల్తీ కోఆపరేటివ్ ఫెడరలిజం నడపడానికి హెల్ప్ చేస్తుంది. ఫెడరలిజం అంటే ఏంటి? ఈ స్టేట్ వారీగా పవర్ డివిజన్ ఉంది కదా, సో స్టేట్కి సెంట్రల్కి ఎప్పుడు కూడా ఒక యుద్ధ వాతావరణంలా కాకుండా ఒక ఫ్రెండ్లీ విధానంలో సెంట్రల్ స్టేట్కి ఒక కోఆపరేటివ్ రిలేషన్ పెంచే విధంగా నీతి ఆయోగ్ ఒక విధానం అనేది ఉంటుంది. సో క్లియర్ అనుకుంటా. ఆన్ January 1, 2015 ప్లానింగ్ కమిషన్ రీప్లేస్ చేస్తూ వచ్చిందే కొత్త ప్లానింగ్ కమిషన్ అంటే నీతి ఆయోగ్. ఇది కోఆపరేటివ్ ఫెడరలిజం, సెంట్రల్కి స్టేట్కి ఒక మంచి సత్సంబంధాలు కలిగి ఉండే విధంగా దీని యొక్క పాలసీస్ ఉంటుంది. ఇది ఎంతసేపు అయినా డెవలప్మెంట్ ఎలా అవ్వాలి ఏంటి అన్న దానికి సంబంధించి ఒక స్ట్రాటజికల్ ఒక ఆర్డర్, ఒక విధానాన్ని, ప్రోగ్రామ్ని, పాలసీస్ని ఇస్తుంది. అండ్ కేవలం పాలసీస్ ఇచ్చే, అడ్వైస్ ఇచ్చే హక్కును తప్ప ఎక్కడ కూడా ఫండ్ ట్రాన్స్ఫర్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్కి ఎక్కడ ఫండ్ ట్రాన్స్ఫర్ చేసే హక్కు అయితే లేదు. ఇది నీతి ఆయోగ్ సంబంధించిన ఇంట్రొడక్షన్. దీనికి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ కోసం చూసుకుందాం. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ నీతి ఆయోగ్: టు ఎంకరేజ్ గుడ్ గవర్నెన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ టెక్నాలజీ. ఇప్పుడున్న మోడర్న్ టైమ్స్ తగ్గట్టుగా ఆ టెక్నాలజీని అందిపుచ్చుకుని దేశాన్ని ప్రగతి పదంలో నడిపించే విధానమే దీని ముఖ్య ఆబ్జెక్టివ్. ఓకే, నెక్స్ట్, టు ఇంక్లూడ్ ద నాన్ రెసిడెంట్ ఇండియన్ కమ్యూనిటీ ఇన్ ది డెవలప్మెంట్ ప్రాసెస్. ఎవరైతే నాన్ రెసిడెంట్స్ ఇండియన్స్ ఉంటారో వాళ్ళు ఇక్కడ ఉండకుండా ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళని డెవలప్మెంట్ ప్రాసెస్లో ఇంక్లూడ్ చేసుకునే ఆబ్జెక్టివ్స్ దీని ముఖ్యమైన ఆబ్జెక్టివ్. టు ఇంక్లూడ్ ద నాన్ రెసిడెంట్ ఇండియన్ కమ్యూనిటీ ఇన్ ది డెవలప్మెంట్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్, టు బెనిఫిట్ ఫ్రమ్ సైంటిఫిక్, ఆంటర్ప్రినల్ అండ్ ఇంటలెక్చువల్ హ్యూమన్ క్యాపిటల్. సో హ్యూమన్ క్యాపిటల్, ఇంటలెక్చువల్ హ్యూమన్ క్యాపిటల్ ఉండొచ్చు, రిస్క్ తీసుకునే ఉద్దేశం ఉండి ఎంటర్ప్రైజెస్ పెట్టే ఆంటర్ప్రినర్స్ ఉండొచ్చు, వాళ్ళందరికీ లాభదాయకంగా అండ్ వాళ్ళ నుంచి దేశం లాభపడే విధంగా దీని ఆబ్జెక్టివ్స్ అయితే ఉంటాయి. సో టు బెనిఫిట్ ఫ్రమ్ సైంటిఫిక్, ఆంటర్ప్రినల్, ఇంటలెక్చువల్ హ్యూమన్ క్యాపిటల్. సో ఎవరైతే
తెలివిగా ఉండి రిస్క్ తీసుకునే ఉద్దేశం ఉండి సైంటిఫిక్ గా వాళ్ళ యొక్క విధానాలు ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా వాళ్ళు లాభపడి వాళ్ళ వాళ్ళ దేశం లాభపడే విధంగా నీతి ఆయోగ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఉంటాయి నెక్స్ట్ టు ప్రొవైడ్ బెనిఫిట్ ఫర్ ది ఫార్మర్స్ బై ఫోకసింగ్ ఆన్ బోత్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ అట్ ది బేస్ రైతులు చాలా ముఖ్యమైన వాళ్ళు మన దేశానికి వెన్నెముక అని చెప్తారు సో అటువంటి రైతుని ముఖ్యంగా బలపరిచే విధానం ఎలాగా అంటే రెండు విధాలు అగ్రికల్చర్ ప్రొడక్షన్ పెంచాలి ఎలాగా టెక్నాలజీ విధానం లేటెస్ట్ మిషనర్ని అందించి బెస్ట్ సీడ్స్ అందించి ఇలాగ అగ్రికల్చర్ ప్రొడక్షన్ని బలపరచాలి అండ్ దాంతోపాటుగా ఫుడ్ సెక్యూరిటీ విధానాన్ని రూట్స్ నుంచి బేస్ నుంచి బలపరిచితే అప్పుడు ఆటోమేటిక్గా రైతులు బలపడతారు అప్పుడు దేశం స్ట్రాంగ్ అవుతుంది సో అది టు ప్రొవైడ్ బెనిఫిట్స్ ఫర్ ది ఫార్మర్స్ బై ఫోకసింగ్ ఆన్ బోత్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ ఎట్ ది బేస్ నెక్స్ట్ టు మేక్ యూజ్ ఆఫ్ ది ఎకనామికలీ యాక్టివ్ మిడిల్ క్లాస్ ఇన్ ది ప్రొడక్షన్ ప్రాసెస్ టు రికగ్నైజ్ దేర్ పొటెన్షియల్ సో రైతుల తర్వాత ఎక్కువ మొత్తంలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైతే యాక్టివ్ రోల్ ఎకనామిక్ ప్రొడక్షన్లో ఉన్న వాళ్ళు ఉంటారో ఎదగాలి అన్న లక్ష్యంతో ఉంటారో సో అలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తూ వాళ్ళ పొటెన్షియాలిటీని ఫుల్గా వాడుకొని దేశానికి వాళ్ళు ఉపయోగపడే విధంగా అండ్ వాళ్ళు అభివృద్ధి ఆర్థికంగా అభివృద్ధి పొందే విధంగా దీని యొక్క నీతి ఆయోగ ఆబ్జెక్టివ్స్ అయితే ఉంటుంది సో క్లియర్ అనుకో ఫస్ట్ ఆబ్జెక్టివ్ వచ్చేసి మంచి గవర్నెన్స్ మంచి గవర్నమెంట్ టెక్నాలజీని యూటిలైజ్ చేస్తూ మంచి పాలనను అందించే విధంగా దీని ఆబ్జెక్టివ్ ఉంటుంది సెకండ్ వచ్చేసి నాన్ రెసిడెంట్ ఇండియన్ కమ్యూనిటీని డెవలప్మెంట్ ప్రాసెస్లో ఇన్క్లూడ్ చేసుకునే విధంగా అండ్ అలాగే సైంటిఫిక్ ఆంటర్ప్రీనర్ అండ్ ఇంటలెక్చువల్ హ్యూమన్ క్యాపిటల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రాపర్గా వాడుకునే విధంగా రైతులకి మేలు చేసే విధంగా వాళ్ళ యొక్క ప్రొడక్షన్లోనూ అండ్ అంతేకాకుండా ఫుడ్ సెక్యూరిటీలోనూ బేస్ రూట్స్ బలపడే విధంగా ఫార్మర్స్కి మేలు చేసే విధంగా వీళ్ళ ఆబ్జెక్టివ్స్ ఉంటుంది అండ్ ఫిఫ్త్ వచ్చేసరికి మిడిల్ క్లాస్లో ఎవరైతే ఆంటర్ప్రీనర్స్ ఉంటారో ఎవరైతే రిస్క్ టేకింగ్ ఉంటారో ఎవరైతే ఎదగాలన్న ఒక ఫైర్ ఉంటుందో అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ పొటెన్షియాలిటీ పెంచే విధంగా దీని నీతి ఆయోగ్ యొక్క ఆబ్జెక్టివ్స్ అయితే ఉన్నాయి ఇకపోతే నీతి ఆయోగ్ యొక్క ఫంక్షన్స్లో చూసుకుంటే కనుక ఇట్ డెవలప్స్ విజన్ అండ్ సినేరియా ప్లాన్స్ ఫర్ ది స్టేట్స్ అండ్ ది కంట్రీ సో ఇది ఏం చేస్తుందంటే ఒక విజన్ చూస్తుంది ఒక ఈ పని చేస్తే ఇంత మంచి జరుగుతుంది ఇది చేస్తే ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది రాబోయే పదేళ్లలో ఈ ప్రాజెక్ట్ తీసుకొస్తే ఇంత బెనిఫిట్ ఇలాగా అది ఒక విజన్ యూజ్ చేస్తుంది ఒక సినేరియాని చూసుకుంటుంది అండ్ సజెషన్స్ స్టేట్ గవర్నమెంట్కి అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి రెండిట్లకు కూడా ఇస్తుంది ఓకే ఇట్ ప్రొవైడ్స్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ కెపాసిటీ బిల్డింగ్ టెక్నాలజీని మెరుగుపరచే ఫంక్షన్ దీని ముఖ్యమైన ఫంక్షన్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఇప్పుడు చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్న ఈ ప్రపంచానికి అనుగుణంగా మన దేశంలో కూడా టెక్నాలజీ అంతే ట్రెమెండస్ గ్రోత్ ఉండే విధంగా చూసుకోవడం అది జరుగుతుంది నెక్స్ట్ ఇట్ రిజాల్వ్స్ ఇంటర్ స్టేట్ అండ్ ఇంటర్ సెక్టోరియల్ డిస్ప్యూట్స్ స్టేట్కి స్టేట్ గొడవలు ఉన్నా సెక్టర్ గొడవలు ఉన్నా ఇది సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది అండ్ నెక్స్ట్ ఇట్ యాక్ట్స్ యాజ్ అ నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ హబ్ బై గ్యాదరింగ్ అండ్ స్ప్రెడింగ్ రీసెర్చ్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏదైతే ప్రపంచంలో బాగా హిట్ అయిన పాలసీస్ ఉండొచ్చు లేదా వీళ్ళు బాగా ఆలోచించి అట్లాంటి పాలసీస్ని గ్యాదర్ చేసి వాటిని స్టేట్స్కి సెంట్రల్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇది చేస్తే మంచి జరుగుతుంది దీనివల్ల ఇంత మంచి జరుగుతుంది అని రిపోర్ట్స్ పంపిస్తారు అందుకే దీన్ని ఏమన్నారు నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ హబ్ ఒక నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ హబ్ సెంటర్ లాగా ఇది వర్క్ చేస్తుంది ఎవరికి అటు స్టేట్ గవర్నమెంట్కి వర్క్ చేస్తుంది ఇటు సెంట్రల్ గవర్నమెంట్కి వర్క్ చేస్తుంది నెక్స్ట్ ఇట్ అసిస్ట్ ఇండియా టు ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు కోఆపరేటివ్ అండ్ కాంపిటేటివ్ ఫెడరలిజం సో ఇక్కడ ఫెడరలిజాన్ని ఏంటంటే కోఆపరేటివ్ ఎంతసేపు సెంట్రల్ స్టేట్ మీద స్టేట్ సెంట్రల్ మీద గొడవ పడకుండా సెంట్రల్కి స్టేట్కి ఒక సఖ్యత కలిగి ఒకరినొకరు పరస్పరం సహకరించుకునే ఒక ఫెడరలిజం సిస్టమ్ని తీసుకురావడమే దీని యొక్క ముఖ్యమైన ఫంక్షన్ ఓకే నెక్స్ట్ ఇట్ సర్వ్స్ లైక్ యాన్ అడ్వైజర్ టు స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి అడ్వైజర్ లాగా వర్క్ చేస్తుంది అండ్ నెక్స్ట్ ఇట్ సూపర్వైజర్స్ ద లాంచింగ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండ్ పాలసీస్ అండ్ ఎస్టిమేట్స్ దేర్ ఇన్ఫ్లుయెన్స్ సో ఇది సూపర్వైజ్ చేస్తుంది ఈ ప్రోగ్రామ్ చేస్తే ఇలా మంచి జరుగుతుంది ఏంటి అని ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ విజన్ని ముందుగానే చూస్తుంది దానికి సంబంధించిన ఎస్టిమేషన్స్ ఇస్తుంది అండ్ సజెషన్స్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తుంది చెయ్యాలా లేదా అని సెంట్రల్ గవర్నమెంట్ తర్వాత డిసైడ్ చేస్తుంది కానీ సో టోటల్గా చూసుకుంటే దీన్ని యొక్క ఎలా అంటే విజన్
తో వెళ్తుంది, ఒక సినేరియాను చూసుకుంటుంది, సజెషన్స్ ఇస్తుంది, అడ్వైజెస్ ఇస్తుంది, టెక్నాలజీ అప్గ్రేడేషన్కి ప్లాన్ చేస్తుంది, అండ్ టోటల్గా చూసుకుంటే ఎంతసేపు దేశం ఎలా ఎదగాలి, అన్ని డైమెన్షన్స్లో మల్టీ డైమెన్షన్స్లో దేశాన్ని ముందుకు కొనసాగించే విధంగా నీతి ఆయోగ్ ఎంతసేపు ఆలోచిస్తుంది. సో చాలా మంచి ప్రణాళికను రూపొందించడానికి నీ ప్లానింగ్ కమిషన్ బదులు నీతి ఆయోగ్ అనేది మనకి జనవరి 1, 2015 స్టార్ట్ అయింది ఇది. సో అప్పటి నుంచి కూడా అలాంటి సజెషన్స్ ఇస్తూ వస్తుంది, కానీ ఫండ్ ట్రాన్స్ఫర్ హక్కు దీనికి లేకపోవడం ఒక డిజడ్వాంటేజ్ అని చెప్పాలి. సో అది ఉండుంటే బాగుంటుంది, అంటే నీతి ఆయోగ్తో పాటుగా సెంట్రల్ గవర్నమెంట్ కలిపి ఆ హక్కు ఇచ్చుంటే బాగుండేది కొంత, కానీ ఆ హక్కు అయితే లేదు. ఓకే, ఐ హోప్ నీతి ఆయోగ్ మీకు కంప్లీట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా టాపిక్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మా వీలైనంత వరకు అది మేము మీకు అందించడానికి అయితే ట్రై చేస్తాం. స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.